కేసీఆర్ ఇంట్లో ధూమ్ ధామ్ లేదా కేసీఆర్ ఇంట్లో ఢమాల్ నవ్వుకుంటున్నారా లేదండి ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి విషయమే ఇది ఈరోజు కేటీఆర్ రావడం తగ్గించాడు అసెంబ్లీకి కేసీఆర్ అసలు రాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అడుగు పెడతానన్నటువంటి ఏదో ప్రతిజ్ఞ చేసి లోపల చేసుకొని ఉంటాడు వచ్చినట్టయితే ప్రతి ఒక్కడు నన్ను ప్రశ్నించేవాడే నా కాళ్ళ దగ్గర కూర్చొని కదా ఈ పది సంవత్సరాలు మసలాలు మసలారు మరి అలాంటి వాళ్ళకి నేను సమాధానం చెప్పాలనేటువంటి ఒక న్యూనతాభావం ఆయనకు ఉండొచ్చు ఇక్కడ అసెంబ్లీలో బలిపశు ఎవరైపోయారు హరీశ్రావు అయిపోయాడు హరీశ్రావు అయిపోయినట్టయితే హరీశ్రావు ఏం చేస్తాడు ఒకడు ఎంతకాలం ఏంటంటే ఓ నిజాన్ని చెప్పొచ్చు కానీ అబద్ధం అని చెప్పినప్పుడు ఒక ప్రాబ్లం ఉంటుందండి అబద్ధం అని చెప్పినప్పుడు ఒకసారి ఒకటి చెప్తాడు రెండోసారి రెండో చెప్తాడు మూడోసారి మూడో చెప్తాడు అప్పటికి సమయానికి ఆయనకి ఏ విస్ఫురణకు వస్తే అది చెప్తాడు కానీ చెబుదామనుకున్న అంశాన్ని ఆ విధంగా చెప్తాడు కానీ నిజమైతే ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అవుతుంది ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీశ్వరావు ఎన్నిసార్లు చెప్పినా తేల్చి పడేశారు నిష్ణాతులైన వాళ్ళందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత మోసం జరిగిందని చెప్పేస్తున్నారు ఇంకా మీరు గొంతుచించుకుంటారేంటి ఇదే గొంతుచించుకొని ఇదే మూడుతో కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఈ అవస్థ అన్నట్టయితే నివేకతయ్య కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏంటంటే అపర భగీరథులు అని చెప్పి పేరు తెచ్చుకున్నావు నలుగురిలో షభాస్ అనిపించుకున్నావు సమాధానం చెప్పు ఇప్పుడు అదేంటి నేను ఎందుకు అవుతాను మామయ్య గారు కదా సార్ చెప్తే నేను చేశాను అది నేనేం చెప్పాను నేను అని ఆ ఇంట్లో గందరగోళంగా ఉంది రభసగా ఉంది ఇకపోతే ఒక్కొక్కరు ఇటు హరీశ్ రావు ఏదో ధర్మాత్ముడు ధర్మరాజు అనుకున్నట్టయితే నాలుగు వేల కోట్లు కేటీఆర్ ఏ చదువుకున్నాడు కదా కొంతకాలం అది రేపు పొద్దున సీఎం పదం ఏదో ఆలోచించి ఆ ఆశతో పనిచేస్తాను అనుకుంటే ఈయన రెండు మూడు తరాలకి తిన్నా ఆస్తి ఇంకా అందరికంటే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోవడానికి మెయిన్ ప్రధానమైన కారణం కవిత 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 మొగుడు ఈ విషయం అందరూ చెప్పుకున్నారు కేసీఆర్ కూతురి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు కానీ మరీ ఇంత ప్రేమ అరే నువ్వు అనకూడదు కానీ ఇరవై సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ పార్టీని సర్వనాశనం చేసింది కవితే కదా ఇంకా నీకు ప్రేమ ఎందుకు ఆ కవిత బొక్కసం జరిగేసినట్టయితే అంటే కవిత కథ అయినా జరిగేసినట్టయితే ఎన్ని వేల కోట్లు ఉంటాయి ఎందుకు ఎటు ఎటు పట్టుకుపోతారు వీళ్ళందరూనూ వీటన్నిటికీ సమాధానం చెప్పొద్దు రావంత్ రెడ్డి ఊరుకుంటాడా ఇంట్లో బిడ్డ కళ్యాణం అవుతున్నట్టయితే కలకలలాడుతున్న ఇంట్లో తీసుకెళ్ళి బంధుమిత్రులు అందరూ ఉంటుండగా నువ్వేమో పెద్ద మగాళ్ళగా అరెస్ట్ చేసావే అది గుండెకైన గాయం అయిక ఏదో పాటు ఉంటుంది చూడండి తనువుకి ఎన్ని గాయాలైనా మాసిపోవు ఎలడంనైనా మనసుకొక్క గాయమైనా మాసిపోనా ఏనాడైనా అని మనసుకైనటువంటి గాయం ఎప్పుడు మాసిపోదు ఇప్పుడు అదే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి దీనికి ఎవరు చెప్తారు మీ చేసిన తప్పులన్నిటికీ అంటే మీరు మెక్కేసిన మెక్కుడికి మీ తాలూకు ఈ ఖజానాలు నింపుకున్న దానికంతా అందరికీ కూడా ఎవరు సమాధానం చెప్తారు ఇది ప్రారంభం మీరు ఇది ప్రారంభం మీరు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రాముఖ్యం ఆరు గ్యాలెటీలు అన్నాడు కదా ఇంకా చేయలేదు ఏమిటి ఇంకా నిన్న కాకమన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు పూర్తిగా సెటరేట్ అవ్వలేదు వాళ్ళు చేయలేదని అడగడానికి మీకు ఏమైనా సిగ్గులేదు మీరు పది సంవత్సరాల్లో చేయలేని దాన్ని రేవంత్ రెడ్డి పది నెలలు కాకముందు చేసేస్తాడు పైగా వీళ్ళ తాలూకు మాటలు ఎలాగ ఉంటాయంటే అవన్నీ డిఎస్సి నోటిఫికేషన్లు అన్నీ మేము తయారు చేసాం నువ్వు తయారు చేసావయ్యా కరెక్టే నేను కాగితం మీద రాసుకుంటా రాసుకుంటాను బడుగులకి ఇంత డబ్బిద్దాం విత్తంతువులకి అంత డబ్బిద్దాం ఇంకెవరో అవిటి వాళ్ళకి ఇంత డబ్బు ఇద్దామని నేను రాసుకుంటాను కాగితం మీద ఉంటుంది ఆచరణలో పెట్టేవాడు కదా మగాడు నేను పాడుకోని ఒక ఒక భోజనానికి వంద రూపాయలు ఇద్దాం అనుకుంటాను నేను అనుకున్నప్పటికేమో నా చేతిలో వెయ్యి రూపాయలు నేను ఇవ్వలేను వెయ్యి రూపాయలు ఇంకో వెయ్యి రూపాయలు తక్కువ అనుకుంటాను అలాగే ఆలోచిస్తాను అసలు ఉన్న లేనివాడు ఆకలి బాగా తెలిసిన వాడు ఆ ఉన్న వంద రూపాయలు ఇచ్చేస్తాడు అదే డిఫరెన్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమిటంటే వచ్చే ఎలక్షన్లో కాకుండాను ఇంకా పయోక్షేయ ఎలక్షన్లైనా సరే అంటే రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటున్నటువంటి ఒక ఆశావాది ఈ ఐదు సంవత్సరాలు ఇంకా పెద్ద ఎక్కలా కాదు ఇప్పుడు ఆ తెలంగాణ ఆ బీఆర్ఎస్ పార్టీలోంచి ఒక పన్నెండు మంది వస్తారు అంటున్నారు వాళ్ళు వచ్చేసినట్టయితే చింతగా రాజ్యం చేస్తాడు మీలాగా వెనక్కి వెళ్ళి కవలపడుకొని బయటకు వచ్చి మోడీ బీడీ అని ఇలా మాట్లాడవలసిన కాదు కౌగులించుకుంటే అందరూ చూస్తుండగా కౌలించుకుంటాడు ఏదైనా బాహాటంగా విమర్శించవలసి వస్తే అందరూ చూస్తుండగానే విమర్శిస్తాడు ఆ విషయం మీరు మర్చిపోకూడదు కానీ మీలో మీరు కుమ్ములాడుకొని తెలంగాణకి ఎంత ద్రోహం చేశారండి ఒక్కసారైనా ఆలోచించారా ఇంకా అసెంబ్లీలో మాట్లాడడం దీనికి అది వాళ్ళు ఏదో పని చేస్తారు పని అండి అంతేకాని అప్పుడు అలాగన్నాడు ఇప్పుడు ఎలాగ ఎలాగంటే ఏంటి కావలసిన ప్రజలు మంచి చేస్తారు లేదా చూడండి ప్రజలు బాగుపడుతున్నారా లేదా ప్రజలు సవాస్ అంటున్నారు ప్రజలకు ఏమో కోరికలు తీరుస్తున్నాడు ఫ్రీ బస్సుల్లో తిప్పుతున్నాడు రేషన్ బాగా ఇప్పిస్తున్నాడు ఇంకా ముందుకుండా కొత్త రేషన్ కాళ్ళు ఇస్తాడు రైతు బంధు అమలు చేస్తున్నాడు నోటిఫికేషన్స్ అమలు చేస్తున్నాడు మీకు ఏం కావాలండి ఆ నోటిఫికేషన్స్లోనూ ఆ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి కొన్ని కొన్ని అంటే కన్సెన్స్లో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మీ తాలూకు నాటకాలు కవిత తాలూకు నాటకాలు కేసీఆర్ నాటకాలు కేటీఆర్ నాటకాలు ఇంకా వాళ్ళు లోన్లు ముగిస్తారా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు నిజాలు చెప్తారు ఇప్పుడు ఈరో ఈరోజు కొత్తగా మహేందర్ రెడ్డి పోయి పడ్డారు మహేందర్ రెడ్డి అంటే సీఎంకి ఎవరు అనుకూలంగా ఉంటారో సీఎం ఎవరి ద్వారా అసలు నగ్న స్వరూపం తెలుసుకోగలుగుతాడు అలాంటి వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు ఇటు సింపుల్ దానికోసం మీరెందుకు గుండు బాదుకుంటారు ఈరోజు కేసీఆర్ ఇంట్లో గొడవలేని రోజు లేదు ఒకసారి జారి పడిపోయావు అది ఎలా పడిపోయో నీకు తెలుసు అందరికీ తెలుసు మరి ఈసారి ఎవరు ఉంటారో ఎవరు ఊడతారో కూడా తెలియదు అంత గొప్పగా యుద్ధం జరుగుతుంది అంతిమ విజయం మాత్రం నీతి నిజాయితీ తప్ప మీ తాలూకు మీ దగ్గర ఉన్నటువంటి వెండి బంగారు ఖజానా కరెన్సీ ఏది మిమ్మల్ని శిక్షల నుంచి తప్పించుకోలేదని నేను సవినయంగా మనం చేస్తున్నాను మళ్ళీ మీరు బీజేపీలో కలిసిపోండి దేంట్లో కలిసిపోయినప్పుడు కూడా మీరు చేసిన తప్పులకి మీరు దాచుకున్న డబ్బు మీరు దాచుకున్న సంపద ఇవన్నీ కక్కవలసిందని ప్రజలు అనుకుంటున్నారు థ్యాంక్ యూ